బాబుగా సరే ఆయన వెనక ఉండాల్సి ఉంది. ఇంకా మల్లికార్జున్ ఓలా ఉన్నాను ఉన్నాను. మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేసిన మేలు గుర్తు పెట్టుకొని సమాజంలో తలెత్తుకునేలా చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు మాట్లాడతారు, నాకు 2 నిమిషాలు అవకాశం ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గానికి సమన్వయకర్తగా 1 సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పంపించి 1 సంవత్సర కాలంలో 76,000 ఇళ్ళు గడపు గడపు తొక్కి మిమ్మల్ని కలవటం జరిగింది. ఇంకొన్ని పరిష్కరించాం, సంతృప్తినిచ్చింది మిమ్మల్ని కలవటం. చేసిన పనులు చెప్పి రేపు ఎలక్షన్లో కూడా ఓటు అడగడానికి హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా ఆ పీట మీకోసం పాటుపడుతూ మీ గురించి ఆలోచిస్తూ ఉన్న అలాంటి వ్యక్తిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎదురొచ్చిన ధీటుగా ఏకైక శక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. అలాగే ఆయన ఇక్కడికి పంపించి ఈ నియోజకవర్గ కార్యకర్తగా చేసి ఇప్పుడు మార్చి ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా మీ ముందు ఉండబోతున్నాను. Thank you.
జగన్మోహన్ రెడ్డి గారు కలిగేటటువంటి బస్ యాత్ర మన బెంగళూరులో ఉత్తేజించింది. మన బెంగళూరు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం చేయాలా? అదేవిధంగా మన బెంగళూరు నేరుమూరి రాంకుమార్ రెడ్డి గారిని ఇక్కడ నుంచి మన అందరూ కూడా కల్పిస్తారా? ముందు బాబా దూరంగా ఉన్నారా? కుర్రాడు దూరంగా ఉండండి. Oh!